మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పేరట ఈ వీడియో క్లిప్పింగ్ చూస్తున్నటువంటి మీ అందరికి శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. 2017 సంవత్సరాల క్రితము లూకా వ్రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు ఎరుకోపట్నం గుండా వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ జకీ హిస్టరీ అంతా ఇక్కడ ఎరుకోపట్నంలో కనిపిస్తుంది. ఇక్కడ ఎరుకోపట్నాన్ని మీకు చూపిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయము జక్కీ గారు నివసించినటువంటి గృహం అన్నమాట అండి. 2017 సంవత్సరాల క్రితము ఆయన ఇక్కడ నివసించినటువంటి గృహము నేటి దినాన్ని ఇటు రీతిగా ఆలయం కింద దీన్ని ఏర్పరిచారు. సో లోపలికి వెళ్లిన తర్వాత ఆయన 2017 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆయన మృతదేహంలో ఉన్నటువంటి ఎముకలు మాత్రం ఇక్కడ చాలా భద్రపరిచినట్టుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్లిన తర్వాత ఎముకలు ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. ప్రత్యక్షంగా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా తెలుగు క్రైస్తవ సహోదరి సహోదరులందరూ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మేము ఈ ఎరుకోపట్నంలో జక్కీ గారు ఇంటికి వచ్చి దర్శించి మరి ఆయన ఎముకలు చూపించడానికి మీకు ఇష్టపడుతున్నాం. ఇదిగోండి ఆయన ఎముకలు. ఇక్కడ మీకు అక్కడ ఊహా చిత్రం ఇక్కడ మీకు చూపిస్తున్నది. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కీ గారు కింద యేసు ప్రభులు వారు ఊహా చిత్రం కింద విధంగా జక్కీ త్వరగా దిగిరము అనేటువంటి ఆ సన్నివేశాన్ని లూకా వ్రాసినటువంటి సువార్తలు మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అదిగోండి క్రింద మీకు కనిపిస్తుంది జక్కీ గారు యొక్క బోన్స్. అదిగోండి మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూసారు ఆ ఎముకలు నీటి వరకు భద్రపరిచి ఉంచారన్నమాట. అయితే వీటి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే అటువంటి భక్తులు వారి యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుని మన జీవితాల్లో కూడా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించడానికి ఆలయంలో మరి మంచి అవకాశము దేవుడు ఏర్పరిచారు. మన మట్టి రీతిగా మరి మనం దేవునిలో ముందుకు సాగిపోదాం. చాలా సంతోషం. మరహబా. చాలా సంతోషం అండి. హాయ్ బుజీ. హాయ్ తల్లిలు. హాయ్ స్వీట్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ఈ వీడియో క్లిప్పింగ్ మేము చాలా సంతోషించాము. చాలా ఎండ తీవ్రంగా ఉంది. థ్యాంక్ యూ.